మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్‌లో చూద్దాం. 2019 లో మా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మానిఫెస్టో ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాల్లో 98% మానిఫెస్టోలో చెప్పిన వాగ్దానాన్ని ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చిన చరిత్రగల చరిత్రకారుడు మా జగన్ మోహన్ రెడ్డి గారు. దమ్ముంటే చంద్రబాబును అడుగుతావన్నా నీకు దమ్ము లేదులే, నువ్వు రాలేవు, నీ తాబేదారులు రాలేరు, నీ పనికి మాలిన వాళ్ళు కూడా రాలేరు, చిచ్చుకి రాలేరు. అది అసలు జరిగేది కాదు. అసలు మేము మా మానిఫెస్టో మా లీడర్ బైబిల్ లాగా ఖురాన్ లాగా భగవద్గీత లాగా మేము ఎంత పవిత్ర గ్రంథం లాగా మా మానిఫెస్టో భావించామంటే డే 1 నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి నేను ఏం చెప్పాను, నేను ఏం మాట ఇచ్చాను, ఆ మాటని ఏ విధంగా నిలబెట్టుకోవాలని చెప్పేసి తాపత్రయపడిన ముఖ్యమంత్రిని చూసాం, మనసున్న ముఖ్యమంత్రిని చూసాం. నీలాగా మానిఫెస్టోని తీసుకెళ్లి చెత్త బుట్టలో పడేసి పనికి రానన్న ఈ చంద్రబాబు నాయుడు ఇతను చెప్తాడు, నిన్న మాట్లాడతాడు, ఇతనంట తల్లికి వందనం అంట. ఏంద్రని తల్లికి వందనం? ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి చేరువు చేస్తున్నాం. తీసి చెత్తబుట్టలు వేసుకో, ఇదిగో 24 మేనిఫెస్టో తీసుకొచ్చావు కదా, చంద్రబాబు నాయుడు పంపిస్తా ఉన్నా, చించి లేకపోతే జేబులో పెట్టుకుంటావా, నెత్తినేసుకుంటావా, ఇంకెక్కడన్నా పెట్టుకుంటావా? పెట్టుకో. నీ వాగ్దానాలు నీ చెత్త పొట్ట ఎన్ని కూడా చెత్త పొట్టేసు. ఈరోజున 4 సంవత్సరాల కాల వ్యవధిలో 14 సంవత్సరాల్లో నువ్వు చేయలేని కార్యక్రమాలని చేసి చూపించాం. ఒకటి కాదు, రెండు కాదు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 211,000 రూపాయలు అక్క చెల్లెమల ఖాతాలోకి డిబిటి ద్వారా ప్రజల ఖాతాల్లోకి చేరవేస్తున్న ముఖ్యమంత్రి. ఈరోజు ఒక పక్కన ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో అభివృద్ధి, ప్రతి గ్రామం వెళ్ళి చూడు సచివాలయం కనిపిస్తుంది, ప్రతి గ్రామం వెళ్ళి చూడు రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది, ప్రతి గ్రామం వెళ్ళి చూడు వెల్నెస్ సెంటర్ హాస్పిటల్ కనిపిస్తుంది. ఆ ఊరిలో అభివృద్ధి, ప్రతి గడపకి కూడా ప్రతి ఇంటికి సంక్షేమం, అమ్మఒడి కనిపిస్తుంది, ఆసరా కనిపిస్తుంది, చేయూత కనిపిస్తుంది, కాపు నేస్తం కనిపిస్తుంది, రైతు భరోసా కనిపిస్తుంది, జగనన్న విద్యాకొక్క విద్యా దీవెన కనిపిస్తుంది. ప్రతి గడపకి ప్రతి ఊరిలో అభివృద్ధి కనిపిస్తుంది, ప్రతి గడపలో సంక్షేమం కనిపిస్తుంది. వితిన్ 4 ఇయర్స్, 4 సంవత్సరాల కాల వ్యవధిలో ఎవరైనా చేయగలరా? ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలడా? భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే, ఇంతమంది ముఖ్యమంత్రులుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా అభివృద్ధి సంక్షేమం మా రాష్ట్రంలో కూడా చేపట్టాలని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే తప్ప. ఈరోజున గర్వంగా చెప్తా ఉన్నాం, ధైర్యంగా చెప్తా ఉన్నాం, ఒక పక్కన పోర్టుల నిర్మాణం, ఒక పక్కన హార్బర్ల నిర్మాణం, ఒక పక్కన మెడికల్ కళాశాలల నిర్మాణం, ఒక పక్కన స్టేట్ హైవేస్, ఒక పక్కన నేషనల్ హైవేస్. 4 సంవత్సరాల కాలం ఇంత దుర్మార్గురా నువ్వు చంద్రబాబు నాయుడు?
నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా అసలు నీ సంస్కృతిని నువ్వు ఒక నకిలీ గాడివి అసలు నీకు ఒక పార్టీ ఉందా నీకు ఒక గుర్తు ఉందా నీ అంతటికి నువ్వు నిలబడే శక్తి నీకు ఉందా నీ నువ్వు అక్కడగా మా మీద పోటి చేయగల సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించే దమ్ము ధైర్యం ఈ చంద్రబాబు నాయుడుకి ఉందా కలేజే ఉందా పిరికి పందవి పనికి మాలినోడివి నువ్వు జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడిస్తావా నీకు దమ్ముందరా బాబు చంద్రబాబు